చెప్పుర్రి అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ కాదా సీలింగ్ యాక్ట్ తెచ్చి 100 ఎకరాలు ఉన్న భూస్వాముల దగ్గరికి వెళ్లి భూములు గుంచుకొని పేదలకు వంచిపెట్టింది కాంగ్రెస్ కాదా ఊర్లల్లా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఊర్లల్లా పేదల ప్రతి పేదోనికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఊర్లల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇయాల ఈ వికారాబాద్ మన్నెగూడ రోడ్డు ఎవరేసిరు నేషనల్ స్టేట్ హైవే కింద చేసి పెద్ద రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈడ సబ్ స్టేషన్లు తెచ్చింది కాంగ్రెస్ కాదా ఇయాల ఈ ప్రాంతంలో జరిగిన ఏ అభివృద్ధి అయినా చూడండి మన వికారాబాద్ జిల్లాలో గాని మన తెలంగాణలో కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోల్సాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఇవి కాంగ్రెస్ కాకుంటే కేసీఆర్ అమ్మమొగుడు కట్టిండా అని నేను అడుగుతున్నా ఎవడా ఇవన్నీ మనం కాదా కట్టింది కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతాడు సన్నాసి గారు కొడంగల్ నుంచి తాండూరు పోయేటప్పుడు మధ్యలో వాగుల తెగుతే కట్టగూడ వేయలేకపోయాడు సన్నాసి అట్లాంటి వాడు ఇవాళ మనల్ని మాట్లాడేది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చి చేవేళ్ళ పెట్టి 10,000 కోట్లు ఖర్చు పెడితే రంగారెడ్డి జిల్లాకు వద్దు మెదక్ జిల్లానే ముద్దు అని చెప్పి చేవేళ్ల ప్రాజెక్టు మొత్తం ప్రాణహితలకెళ్లి చేవేళ్లను సంపేసింది కేసీఆర్ కాదా పాలము రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనకు నీళ్లు ఇస్తా అన్నాడు కృష్ణా జలాలతో మన కాళ్ళు కడుగుతా అన్నాడు ఎక్కడ పోయినా సన్నాసిగాడని ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది ఉన్న చేవేళ్లను వీడు బంధు పెట్టే పాలమూరు రంగారెడ్డి వాడు బంధు పెట్టే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిన సన్నాసి నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు నిధులేమో మెగా కృష్ణారెడ్డి జేబులోకి పోయినాయి నియామకాలేమో కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి పేదోళ్ళకేమొచ్చింది ఇవన్నీ అంశాలు పేద ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది ఇంటికి పోండి అరుగుల మీద కూర్చోండి ఇల్లు తిరగండి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా సావుకోయినా పెళ్ళికోయినా కళ్ళు కాంపౌండ్కోయినా బార్ షాప్ కాడుకోయినా బీర్ షాప్ కాడుకోయినా సాయంత్రం అయితే హల్కాగా 1000 మంది దొరికేది బీర్ షాప్ కాడ దొరుకుతారు కేసీఆర్ ఒకటే చేసిండే ఏడ దొరికినా దొరకకపోయినా మనిషి ఇంట్లో దొరికినా దొరకకపోయినా రాత్రికి ఇంటికి పోయినా పోకపోయినా సాయంత్రం మాత్రం బీర్ షాప్ కాడుకు పోయేటట్టు అయితే వేసిండు తెలంగాణలో మొత్తం ఆ పాంప్లెట్ తీసుకొని పోయి బీర్ షాప్ కాడ నిలబడి సీసగొండని కల్లో పాంప్లెట్ తీయరు ఇది మా రైతు డిక్లరేషన్ అని ఎందుకంటే 90% రైతులే కష్టాలు మర్చిపోనికే సాయంత్రం అయితే హాఫో ఫుల్లో లేకపోతే క్వార్టరో అని తిరుగుతున్నాడు ఆ కష్టాలలో ఉన్న రైతుకు శాశ్వతంగా కష్టాలు తీర్చనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని